हेलो व्यूअर्स वेलकम बैक टू द चैनल वीडियो मनं कडुपुलो पेरुगुतुन्नदि आड मग अने विषयं गुरिंचि कंप्लीट गा ई वीडियोलो तेलुसुकुंदां नेनु चेप्पबोये ई संकेतालनु बट्टि कडुपुलो पेरुगुतुन्नदि अम्मय्य अब्बय्य कूडा तेलुसुकोवच्चु कानी इक्कड एस्पेशियली अब्बायि पोट्टलो पेरुगुतुन्नट्लयिते एलांटि सिम्टम्स उंटायि अने दानि गुरिंचि क्लियर गा ई वीडियोलो तेलुसुकुंदां काबट्टि वीडियोलोकि वेल्ले मुंदु నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క ఇంట్రెస్టింగ్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అమ్మాయ అబ్బాయ కడుపులో ఉన్నది తెలుసుకోవటం చట్టపరంగా నేరం అలా తెలుసుకోవటం కూడా అంత మంచిది కాదు కాబట్టి ఎక్కడ హాస్పిటల్స్కి వెళ్ళినా కూడా ఎవరు లింగ నిర్ధారణ అనేది చేయరు అలా చేసినట్లయితే చట్టపరంగా నేరం అనే విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే ఎవరైనా మనకి దేవుడి ఇచ్చిన వరంగానే ఫీల్ అవ్వాలి కానీ ఇక్కడ అబ్బాయి పుట్టే పనైతే ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయి అనే దాని గురించి పెద్దవాళ్ళ సలహాల మేరకు ప్లస్ నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ మేరకు నేను చేస్తున్న ఈ వీడియో అంతే తప్ప ఈ విధంగా ఈ సింప్టమ్స్ ఉంటాయి ఖచ్చితంగా అబ్బాయి అని కానీ ఎటువంటి నిరూపణ గాని నిర్ధారణ గాని ఎక్కడ కూడా లేదు కాబట్టి నా ఎక్స్‌పీరియన్స్ బట్టి అబ్బాయి అయితే ఎలా ఉంటాయో చూద్దాం మొట్టమొదటిగా చూసినట్లయితే ఫేస్ తీసుకున్నట్లయితే చాలా గ్లోగా అందంగా సిల్కీగా చూడటానికి తల్లి చాలా అందంగా అనిపించినట్లయితే కడుపులో పెరుగుతున్నది అబ్బాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు అలాగే నెక్స్ట్ చూసినట్లయితే క్రేవింగ్స్ అంటే ఫుడ్ తీసుకునేటప్పుడు చాలా స్వీట్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకోవడానికి ఈ మదర్స్ అనేవాళ్ళు ఇష్టపడతారు ఈ విధంగా ఎక్కువ స్వీట్ ఐటమ్స్ని ఎక్కువ అంటే ఎక్కువ తీపి ధనాన్ని ఇష్టపడుతూ ఉన్నట్లయితే మీ కడుపులో పెరుగుతున్నది అబ్బాయిగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ చూసినట్లయితే హార్ట్ బీట్ నార్మల్గా 110 నుంచి 160 వరకు నార్మల్ హార్ట్ బీట్ ఫర్ ఆల్ ద బేబీస్ కానీ ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ వైస్ చూసినట్లయితే హార్ట్ బీట్ 140 కంటే ఎవరికైతే తక్కువగా కొట్టుకుంటుందో ఖచ్చితంగా ఆ పెరుగుతున్నది అబ్బాయిగా చెప్పుకోవచ్చు ఇంకొక లింగ నిర్ధారణ ఎలా చేసుకోవచ్చు అంటే చైనీస్ చాట్ పురాత కాలం నుంచి కూడా ఇది చాలా మంది ఉపయోగించి చాలా సైంటిఫిక్గా కూడా ఇది నిజము అని చెప్పేసి చాలామంది ప్రూవ్ చేయడం జరిగింది ఈ చైనీస్ చాట్ ఎలా నిర్ధారించుకోవచ్చు అనే దాన్ని చూసినట్లయితే మీ యొక్క కన్సెప్షన్ అంటే ప్రెగ్నెన్సీ డే మంత్ అలాగే మీ మ్యారేజ్ మంత్ కూడా చేసేసి దాన్ని అనాలసిస్ చేసేసినట్లయితే ఖచ్చితంగా మీ కడుపులో పుట్టింది అబ్బాయి అమ్మాయి అని కూడా తెలుసుకోవచ్చు అలాగే ఇంకొక విషయం చూసినట్లయితే అబ్బాయి అని చెప్పే సంకేతం మదర్ వచ్చేసి ఆల్వేస్ రైట్ సైడ్ పడుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారనమాట లెఫ్ట్ సైడ్ బేసికల్గా గైనకాలజిస్టులు అందరూ కూడా లెఫ్ట్ సైడ్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఎందుకంటే బేబీ యొక్క హార్ట్ కానీ మదర్ యొక్క హార్ట్ కానీ బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరగాలి అంటే ఖచ్చితంగా లెఫ్ట్ సైడ్ పడుకోవాలి అని చెప్పేసి ఎక్కువగా గైనకాలజిస్ట్ ప్రిఫర్ చేస్తుంటారు కానీ అబ్బాయి పెరుగుతూ ఉన్నట్లయితే ఆ మదర్కి రైట్ సైడ్ పడుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు కాబట్టి ఈ లక్షణం కూడా మీ కడుపులో పెరుగుతున్నది అబ్బాయి అని చెప్పేదానికి కూడా ఒక రకమైన సూచనగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ చూసినట్లయితే కాళ్ళల్లో వాపు కాళ్ళలో మడిమలో అంటే కాళ్ళు పాదాల్లో వాపు కావచ్చు చేతులు వాపు కావచ్చు ఇది ప్రెగ్నెన్సీ సమయంలో అందరికీ సహజమైందే కానీ ఫస్ట్ ట్రైమెస్టర్స్ అంటే ఫస్ట్ 3 మంత్స్ నుంచి 5 మంత్స్ లోపు కూడా మీకు వాటర్ ఫార్మేషన్ కానీ అలా చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు పెరుగుతున్నది అబ్బాయిగా చెప్పుకోవచ్చు అలాగే ఈ వాపులు అనేవి ఓన్లీ లాస్ట్ ట్రైమెస్టర్ అంటే 3rd trimesterలో మాత్రమే ఈ కాళ్ళ వాపులు ఎక్కువగా అయిపోయినట్లయితే కడుపులో పెరుగుతున్నది అమ్మాయిగా ఆబ్వియస్గా చెప్పుకోవచ్చు అన్నమాట ఈ విధంగా కొన్ని కొన్ని సింప్టమ్స్ని బట్టి మనం అమ్మాయి అబ్బాయి అనే దాని గురించి చెప్పుకోవచ్చు ఇంకొక లక్షణం చూసుకున్నట్లయితే పొట్ట సైజును బట్టి కూడా మీ కడుపులో పెరుగుతున్నది ఆడ మగ అనేది కూడా నిర్ధారణ చేసుకోవచ్చు మగ పొట్ట కానీ మీ కడుపులో ఉన్నట్లయితే పొట్ట కోసీగా వస్తుందన్నమాట అంటే కూసుగా పొడవుగా ముందుకు సాగినట్లు అనిపిస్తుంది అమ్మాయి కానీ పొట్టలో ఉన్నట్లయితే గుండ్రంగా నున్నగా వెడల్పాటి స్ట్రక్చరల్గా కనిపిస్తుంది అన్నమాట సో ఈ యొక్క లక్షణం పట్టి కూడా మీ కడుపులో పెరుగుతున్నది ఆడ మగ అనే దాని గురించి కూడా డిటెక్ట్ చేసుకోవచ్చు ఈ లక్షణాలు కానీ మీలో ఉన్నట్లు అనిపించినట్లయితే ఖచ్చితంగా మీరు నిర్ధారణ చేసుకోవచ్చు కానీ వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ ఇవన్నీ కూడా ఒక స్త్రీకి అంటే ఒక ప్రెగ్నెన్సీ మదర్కి డిఫరెంట్గా కూడా ఉండొచ్చు
ఈ లక్షణాలు ఉంటేనే అబ్బాయి పుడతాడు, ఈ లక్షణాలు ఉంటేనే అమ్మాయి పుడుతుందని చెప్పేసి ఎక్కడా కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అవ్వలేదు. ఇవన్నీ కూడా అనుభవపూర్వకంగా అలాగే ఇతరుల ఎక్స్పీరియన్స్ని బేస్ చేసి మాత్రమే ఈ వీడియో ప్రజెంటేషన్ జరిగింది. అంతే కాబట్టి ఈ విధంగా లక్షణాలను బట్టి లింగ నిర్ధారణ అనేది చట్టపరంగా నేరం కాబట్టి ఈ లింగ నిర్ధారణ అనేది ఇలా చేసుకోవటం తప్పు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వలన నాకు ఎంకరేజ్మెంట్గా అని కాకుండా నాకు సపోర్టివ్గా ఉంటుంది. నేను ఇంకా కొత్త కొత్త వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.